సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నతో కట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే 7 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. బాలుడు నాలాలో పడిపోయిన కొద్ది దూరంలోనే అతని డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు కళ్ల ముందే ఆడుకుంటూ సందడి చేసిన కొడుకును అంతలోనే నాలా మింగేయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాకుండా పోయింది. బోయినపల్లి నాలా అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే లేడు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు పాలకులకు స్థానికులు మొరపెట్టుకున్నారు. నాలా చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.